శివాయ సర్వోజన శుకునో భవంతు. ప్రజలందరికీ నమస్కారము. ప్రపంచంలో ప్రతి మనిషి ఎన్నో రకాలుగా ఇబ్బందులకి గురవుతున్నారు. మానసికంగా, మనీ విషయంలో, ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా, ఫ్యామిలీ పరంగా, లక్ష్మీ పరంగా, బిజినెస్ పరంగా, జాబు విషయాల పరంగా, విదేశ ప్రయాణాల పరంగా, కొన్ని ప్రతి ఒక్క వ్యక్తికి కూడా కొన్ని కొన్ని చెప్పుకోలేని సమస్యలు కొన్ని ఉంటాయి. ఆ సమస్యలకి, ప్రతి ఒక్క సమస్యకి సొల్యూషన్ అనేది ఉంటుంది. అది అందరికీ తెలియదు. అది తెలిసిన వాళ్ళకే తెలుస్తుంది, కానీ ప్రతి వాళ్ళకి అనేది కూడా ఆ సొల్యూషన్ అర్థం కాదు. మేమేమిటంటే స్వామి, మా తాతల కాడ నుంచి 7 తరాల నుంచి కూడా 7 తరాల తాతల నుంచి వాస్తు జ్యోతిష్యము, ఆయుర్వేదము, ఆరోగ్యపరంగా, ఇంటి పరంగా, లక్ష్మీ పరంగా, ఎలాంటి చేతపళ్ళు, శిల్లంగులు, బాణావతులు, బిజినెస్, ఆరోగ్యాల విషయాలు, కోర్టు సమస్యలు, కుటుంబంలో కూడా మానసికంగా కొన్ని ఒత్తుళ్ళు, లక్ష్మీ గురించి కూడా కొన్ని వాటిని పరిష్కారము చెప్పి వాటికి తగువైన శుంటి పరిష్కారాన్ని కూడా మేము ఇస్తుంటాము. ఇది మా తాతల కాడి వచ్చిన విద్య. మేము అందరిలాగా అష్టసాముద్రిక రేఖలు కాకోకుండా తమలపాకులు అంజనం వేసుకొని, తమలపాకులు అంజనం, తమలపాకులు అంజనం వేసుకొని ఆ అంజనంలో నిమ్మపండుతోని కూడా రుద్ది, నిమ్మపండుతోని వాళ్ళ పేరు మీద, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ల పేరు మీద గత జన్మలో ఏమి జరిగింది, ఈ జన్మలో ఏమి జరుగుతుంది, జరగవలసింది ఏంటి, ఇక పైన ఎట్లా జరుగుతుందనేది కూడా మేము ఆలోచించి కూడా మేము అన్నిటిని కూడా పూజలో చూసి చెబుతుంటాం. నిమ్మకాయ మీద, తమలపాకు మీద చేయవలసిన శుంఠి అంజనం పెట్టి వాళ్ళ కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, లక్ష్మీ గురించి మేను, ఆరోగ్యాన్ని గురించి మేను, కుటుంబంలో మానసికంగా చెప్పుకోలేని సమస్యలు కొన్ని ఉంటాయి, అలాంటి సమస్యలకు కూడా సొల్యూషన్ ఇచ్చి దానికి ఒక పరిష్కారం ఇచ్చేదానికి మేము ఆలోచిస్తుంటాము. దానివల్ల మీరు ఎలాంటి వాళ్ళైనా, ఎవరైనా సరే మమ్మల్ని సందర్భం ప్రకారంగా సంప్రదించేస్తే దానికి సొల్యూషన్ చెప్పి దానికి ఏమి చేయాలో చెప్పేదానికి కూడా అవకాశం ఉంటాయి. ఇండ్ల గురించి, పొలాల గురించి, ఆరోగ్యాల గురించి, పిల్లల సమస్య గురించి, వాళ్ళు పిల్లల చదువుల విషయంలో కూడా కొంతమంది ఆరోగ్యాలు బాగులేక పిల్లలకు కూడా కొన్ని ఇబ్బందులు ఉంటారు. పిల్లలు పుట్టి చనిపోయిన వాళ్ళు కూడా ఉంటారు, సంతానం లేని వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళ గురించి ఉద్యోగం చేసే జాబులో కూడా కొన్ని సమస్యలు అక్కడ ఎదురవుతాయి. ఫ్యామిలీ పరంగా వేరే కుటుంబంలో వేరే కొన్ని స్త్రీల వల్ల కూడా కొన్ని ఇబ్బందులు జరుగుతాయి. అలాంటి విషయం కానీ కుటుంబంలో ఎలాంటి చెడులు ఉన్నా దానికి పరిష్కారం అనేది కూడా చెప్పి దానికి ఏం చేయాలనేది కూడా చెప్తాము. ఓం నమః శివాయ. సమయం వచ్చినప్పుడు మా నెంబర్ని తీసుకొని సంప్రదించేసి మాకు ఫోన్ చేసి మాట్లాడండి. మీకు మంచి అవకాశం అనేది కూడా పరమేశ్వరుడు మీకు మంచి అవకాశం కల్పించి మీకు అన్నిటికీ కూడా సొల్యూషన్ అనేది దేవుడు సంకల్పం చేస్తాడు. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.